హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్టీ రెసిపీ వచ్చేసి మనం చాలా టేస్టీగా ఎగ్స్ తోటి పిక్కిల్స్ పచ్చడి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందామండి ఇది వచ్చేసి వన్ మంత్ వరకు కూడా మనం నిలవ పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి రైస్ అట్లాగే బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కొత్తగా అంటే బిగ్నర్స్ అయినా సరే చక్కగా చేసుకునేలాగా చూపిస్తున్నానండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కొలతలు పక్క కొలతలు అయితే ఏం అవసరం లేదు ఇక్కడ నేను చెప్పినట్టు మనకు నచ్చిన విధంగా ఈ పిక్కిల్ అనేది మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ కోడిగుడ్లు అన్నింటినీ కూడా మనం ఈ విధంగా కొట్టుకుని బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను సిక్స్ తీసుకున్నాను కదా ట్వెల్వ్ ఎగ్స్ తీసుకోండి నేను చెప్పే ఈ కొలతలు అన్నిటినీ కూడా మీరు డబల్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం ఎగ్స్ తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మనం ఒక విస్కర్ లేదా ఫోర్క్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి అలాగే ఈ ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ని బాగా పైన మొత్తం బాగా స్ప్రెడ్ చేసినట్లుగా చేయాలండి అంటే ఆమ్లెట్ అతుక్కుపోకుండా ఫ్రీగా ఊడి రావడం కోసం అనమాట ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో దీనిని ఆమ్లెట్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆమ్లెట్ అనేది మనకి బాగా రెడ్ కలర్లో రెండు వైపులకు కూడా ఫ్రై చేయాలండి సాఫ్ట్గా అట్లా ఉండకూడదు ఆమ్లెట్ అనేది స్టిఫ్గా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్ మీద చక్కగా దీనిని కాల్చాలన్నమాట ఇప్పుడు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు వచ్చేసి ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల జీడిపప్పు అండి ఒక ఇరవై పలుకుల వరకు జీడిపప్పు మీరు తీసుకోవచ్చు చిన్న రెండు అంగుళాల దాల్చిన చెక్క అలాగే ఒక ఆరేడు లవంగ మొగ్గలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఆపుకుంటూ మెత్తని పౌడర్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచేసుకుందామండి ఇప్పుడు ఆమ్లెట్ వచ్చేసి మనకి రెండు వైపులా కాలింది లేని ఒకసారి చూసుకుందాము ఇట్లా మనకి పైన ఇట్లా అంటే కొంచెం గట్టిగా ఉంటే మీరు రెండో వైపుకి టర్న్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం జాగ్రత్తగా రెండో వైపుకి తిరగేసేయండి అలాగే పైన కాస్త ఆయిల్ని ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి సేమ్ మనం ఆమ్లెట్ ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అలానే చేసుకోవాలి కాకపోతే లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి మనకి పచ్చడి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే మాత్రం లో ఫ్లేమ్ మీద చక్కగా కాల్చుకోవాలి అనమాట ఇలా చూసారా కలర్ అనేది మనకి ఈ విధంగా రెడ్డిష్గా వస్తే మీకు ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలాగా రెండు వైపులో కూడా పచ్చి అనేది లేకుండా బాగా కాల్చుకోవాలి నాకైతే ఈ ఆమ్లెట్ ఇలా రెండు వైపులా ఫ్రై అవ్వడానికి పదిహేను నిమిషాల టైం అయితే పట్టిందండి లో ఫ్లేమ్ మీద చేశాను ఈ ఆమ్లెట్ ఏదైతే ఉందో ఇలా స్టిఫ్గా వస్తే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుందామండి నైఫ్ లేదా ఇలా పిజ్జా కట్టర్ తోటి చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ కూడా మీకు కాస్త పెద్దవిగా కావాలి అనుకుంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి లేదా చిన్నవిగా కావాలి అనుకుంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఒక్కసారి తిన్నామంటే అస్సలు మర్చిపోలేము అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ పచ్చడి కోసం మనకి ఆయిల్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి సిక్స్ ఎగ్స్కి ఒక వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది అనమాట చూసారా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు తీసుకోవాలి అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా ఆయిల్ తీసుకుని బాగా వేడి వేడి కానివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టండి అల్లం వెల్లి పేస్ట్ మనము ఇట్లా వేసిన తర్వాత చెట్టుపట్ల ఆడుతూ మీద పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయలని విధంగా పొట్టు తీసుకుని యాడ్ చేసుకోండి ఆయిల్లో అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి కారం వచ్చేసి తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి సాల్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటాను సాల్ట్ మీరు మీ టేస్ట్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని బాగా కలిపేసి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు అంటే ఒక రెండు మూడు కరివేపాకు రమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వేయడం వల్ల పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇది బాగా చల్లారినివ్వాలన్నమాట మనం కారము ఇది చల్లారిన తర్వాతే మనం కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు దీనిని మనం చక్కగా చల్లారినిద్దాము పది నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకోవాలి అలాగే నిమ్మకాయలు పిండుకోవాలండి నిమ్మకాయలు వచ్చేసి నాకు ఇలా చిన్న సైజ్ నిమ్మకాయలు కాబట్టి నాకు ఐదు నిమ్మకాయల రసం అయితే పట్టిందండి ఆరు గుడ్లకి చిన్న నిమ్మకాయలు ఐదు కాయలు పట్టాయి అదే పెద్ద నిమ్మకాయలు అయితే చూసుకుని ఒక రెండు లేదా మూడు మీరు టేస్ట్ని బట్టి చూసుకుని పిండుకోండి ఒకేసారి పిండేసుకోకుండా నిమ్మరసం కూడా పిండిన తర్వాత ఒకసారి బాగా కలపండి సాల్ట్ సరిపోకపోతే చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా మనం ఇప్పుడే కలుపుకోవాల్సి ఉంటుందండి కారం వచ్చేసి నాకు త్రీ టీ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి మరి తక్కువ కారం తక్కువ తక్కువేసుకున్న పచ్చడి పాడైపోతుంది తొందరగా కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ ఆమ్లెట్ పీసెస్ ఏదైతే ఉన్నాయో సే వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు అని కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ పీసెస్ని ఇందులో కలిపేసుకుందాము అలాగే ఈ పికిల్ వచ్చేసి మనకి వన్ మంత్ వరకు ఉంటుందండి నెక్స్ట్ డేకి అయితే మీకు ఈ పికిల్ మొత్తము ఈ ఆమ్లెట్ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ విధంగా మొత్తం గ్రేవీ మొత్తము ఈ ఆమ్లెట్ పీసెస్కి పట్టేలాగా బాగా కలపండి మీకు ఒకవేళ ఆయిల్ సరిపోకుండా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకా సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకుని కలిపేసుకోండి పచ్చడి అయితే పాడవదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందా మనకి పిక్కిల్ అనేది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇప్పుడు నేను మీకు రైస్లో కూడా చూపిస్తాను కొంచెం వైట్ రైస్ అట్లాగే బిర్యానీలో కూడా ఈ పిక్కిల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్క పీస్ తోటే మనం చక్కగా అన్నం మొత్తం తినేయచ్చండి అంత బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఒకవేళ మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారా మనకి తింటూ ఉంటే చికెన్ ఫ్రై తిన్నట్టు సేమ్ అదే ఫీలింగ్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నచ్చుతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు నేను ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు నోరువురుతూ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సారీ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్